Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొన్ననే 4 రోజుల క్రితం కాపు నేస్తాం పేరిట కాపుల్లోని పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించడం కోసం వారికి చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఏటా 15,000 రూపాయలు చెప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వడానికి సంకల్పించిన విషయం మీకు తెలుసు. నిజంగా ఈ పథకం ఒక గొప్ప పథకంగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. కాపుల తరపున లబ్ధిదారుల తరపున వారందరికీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు కూడా చెప్తున్నా. ఎందుకంటే అగ్రవర్ణాల్లోని పేద మహిళల్ని గుర్తించి పట్లర్గా ఈ రాష్ట్రంలో అత్యధిక పేదలు ఉన్న అగ్రవర్ణంగా మనుగడ సాగిస్తున్న కాపుల్లోనూ అందులోని మహిళల్ని గుర్తించి వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించాలన్న సంకల్పం ఒక సత్సంకల్పంగానే నేను భావిస్తున్నా. ఈ పథకం కింద మొన్న తీసుకున్నప్పుడు 353 కోట్ల 81 లక్షల రూపాయల్ని 2,35,873 మంది లబ్ధిదారులకి ఇవ్వడమే కాకుండా మరో నెల రోజుల పాటు ఇంకెవరైనా సరే అర్హత ఉన్నవారు ఉంటే వారు కూడా దీనిలో నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా వారందరికీ సహాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ఒక్క పథకంలోనే ఈ ఏడాది ఒక్క సంవత్సరమే ఈ ఏడాదే 2,35,873 మంది కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు సంబంధించిన మహిళలకి 354 కోట్ల సాయం అందించడం అంటే ఇది చిన్న విషయంగా మేమేం చూడడం లేదు. ఇదే కాదు, ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాల్లో కూడా కాపుల్లోని పేదలు ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాలని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నిజానికి కాపులు, కాపు రిజర్వేషన్ ఉద్యమం, కాపుల్లో పేదరికం ఇవన్నీ మాట్లాడితే గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గుర్తొస్తుంది. కాపుల్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనే ఆయన పన్నాగాల్ని 5 ఏళ్లు చూసాం. కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏరు దాటి తెప్ప తగిలేసిన చందాన ఆయన పరిపాలన చూసాం. మాకు నిధులు ఇస్తానన్నారు, ఇవ్వట్లేదు. మా రిజర్వేషన్ల సంగతి ఏంటని ఆనాడు కాపు నాయకుడిగా, కాపు ఉద్యమ నేతగా మొదట పద్మనాభం గారు ఉద్యమం చేస్తే దాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కుట్ర కళ్ళర చూసాం. వారికి మద్దతు ఇచ్చినందుకు కాపు యువతని, కాపుల్లోని ఉద్యమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మహిళలతో సహా వేధించిన సంఘటనలు చూసాం. ఆనాడు ఈ కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చారని ఎన్నో వందల మంది మీద, మహిళల మీద కూడా కేసులు పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వంది. వాస్తవాలు ఇవి. ఆ రోజు వారిని అణిచివేతకు గురి చేస్తే ఈరోజు వారికి చేయూతనిచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వాస్తవాలు ఇదైతే ఇవాళే పత్రికల్లో ఒక ప్రకటన చూశాను. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన పత్రికా ప్రకటన అది. కాపులకి డబ్బులు ఇవ్వడం ద్వారా, ఈ నిధులు కేటాయించినట్టుగా చూపించడం ద్వారా రిజర్వేషన్ ఉద్యమాన్ని, రిజర్వేషన్ల గురించి బయటకు రాకుండా చేసే కుట్ర దీంట్లో ఏదో దాగి ఉందన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. కాపులకి ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ఆ రోజు మాటిచ్చి కాపు కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్ల రూపాయల వరకు నేను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పి మాటిచ్చి ఇవాళ చూస్తే అన్ని పథకాల్లో కలిపి 4,415 కోట్ల రూపాయలు అన్ని పథకాల్లోనూ, కాపు నేస్తం ద్వారా మరో 354 కోట్ల రూపాయలు వెరసి 4,769 కోట్ల 46 లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇస్తే అది పవన్ కళ్యాణ్ గారికి చాలా తప్పులా కనిపిస్తోంది.
ఏదో కాపులకు డబ్బులు ఇవ్వడం వల్ల కులాల మధ్య వైరుధ్యాలు పెరుగుతాయని విచిత్రమైన వాదన ఒకటి ఆయన చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు వైరుధ్యం పెరుగుతుంది. ఏ కులాలు కాపులకి ఆర్థిక సహాయం చేస్తే కాపుల్లోని పేదలకు ఆర్థిక సహాయం చేస్తే వ్యతిరేకిస్తున్నాయని ఆయన భావిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే కుల మత రహిత రాజకీయాన్ని ఆయన చేస్తానని చెప్తారు, కానీ ప్రతిరోజు కుల ప్రస్తావన లేని రాజకీయాన్ని ఆయన చేయలేకపోతూ ఉన్నాడు. వాళ్ళ కాపు కార్పొరేషన్కి నిధులు ఇచ్చి ఎలాంటి అవినీతికి తావు లేకుండా చాలా చాలా పారదర్శకంగా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పథకాన్ని మంజూరు చేయాలని చేయి చాపకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని అమలు చేస్తుంటే అది మీకెందుకు కంటగింపుగా ఉందని అడుగుతున్నాం. మరి ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని ఆయన మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ స్నేహితుడిగా ప్రవర్తించిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కాపులకి ఇస్తానన్న డబ్బులు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇవాళని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏమైంది, నోరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేకపోయాడు ఆయన? ముద్రడ పద్మనాభం గారిని ఉద్యమం చేస్తూ ఉంటే చాలా దారుణంగా వేధించి ఆసుపత్రిలో నిర్బంధించి వారి భార్య వారి కోడలు వారి కుమారులతో సహా పచ్చి బూతులు పోలీసులతో తిట్టించి మాట్లాడినప్పుడు కూడా ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు ఈ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు పోనీ కాపులని పక్కన పెట్టండి, ఒక మహిళ పట్ల ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అని ఒక్క మాట మాట్లాడలే. కాపులకు సంబంధించి ఉద్యమం జరుగుతున్నప్పుడు ముద్ర పద్మనాభం గారు దీక్ష చేస్తూ ఉంటే దాన్ని పలకరించాలని ఆనాడు చిరంజీవి గారు కానీ ఇతర పెద్దలు గారు కానీ వస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఆనాటి ప్రభుత్వం నిర్బంధించింది, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు? ఈరోజు మొదటి సంవత్సరం ఇస్తానన్న 2000 కోట్లకి అదనంగా దాదాపుగా 4000 కోట్ల రూపాయలు పైచీలకు ఇస్తే అది తప్పుగా కనిపిస్తుంది ఆయనకి. చంద్రబాబు పట్ల ప్రేమని దాచుకోలేని తత్వం కదా ఇదే అడుగుతున్నాం మేము. ఏ ప్రభుత్వం అయినా సరే కార్పొరేషన్ ద్వారానే పథకాలు అమలు చేస్తుంది. ఇవాళ కాపు కార్పొరేషన్కే కాదు, ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్టీలకు కానీ కార్పొరేషన్ల ద్వారానే స్కీమ్స్ అమలు అవుతూ ఉన్నాయి. ఇదేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన సిస్టము కాదు, గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్ల ద్వారానే ఇచ్చింది. మీకు కావాలంటే నేను కొంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకున్నప్పుడు 2014-15 నుంచి 2018-19 వరకు 5 ఏళ్ల పాటు కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏం చేశారని చూస్తే మొత్తం ఇచ్చింది 1874.67 కోట్ల రూపాయలు. దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ స్వయం ఉపాధి పథకం కింద 1,69.66 కోట్ల రూపాయలు, గ్రూప్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ 28 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ కాపూస్ 540 కోట్ల 19 లక్షలు, విదేశీ విద్యా దీవెన కింద 121 కోట్లు, విద్యాంజలి స్కీమ్ కింద 30 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కింద 35 కోట్లు, కాపు భవనాలకు 21 కోట్లు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్కి 30 కోట్లు. మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కాపుల్ది ఆ రోజు ఏ విధంగా చూపించారు దీంట్లో కాపు కార్పొరేషన్లో చెప్పమనండి. ఆ రోజు తప్పుగా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ? అంటే ఆ రోజు స్టడీ చేయలేదా? ఆ రోజు ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోలేదా? మరి ఇవాళ ఎందుకు ఈ విధంగా వక్రీకరణ ప్రారంభించాడు ఆయన? ఈ వక్రీకరణకి అసలు ఏమిటి రూట్ కాజ్? ఏదో వక్రీకరించి ఈ ప్రభుత్వం ఏదో ఇస్తానన్నది కాపులకు ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నట్టుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. పూర్తి సమాచారం తెలుసుకుని ఒక పార్టీ నాయకుడిగా పార్టీ అధినేతగా స్పందించాలి తప్ప ఇలా అరకొర సమాచారాలతో పూర్తి అధ్యయనం చేయకుండా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ఆ రోజు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా దీంట్లోనే చూపించినప్పుడు ఏమైపోయింది? ఏ రోజైనా ఆనాడైనా ఈనాడైనా
పథకాలు కార్పొరేషన్ ద్వారా అమలు అవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఇక ఎంతమందికి లబ్ధి చేకూర్చారని చూడండి. ఆనాడు తీసుకుంటే 5 ఏళ్లలో 254,335 మంది బెనిఫిషరీస్కి లబ్ధిదారులకి 1,874.67 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, 254,335 మంది బెనిఫిషరీస్కి 1,874 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈరోజు చూసుకోండి, ఒక్క కాపు నేస్తం పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన పేద కాపు మహిళకి ఇచ్చిన సాయం ఆ అంకెలు చూస్తే 235,677, 235,673 మందికి ఇచ్చారు. ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇక ఇతర స్కీమ్స్ అన్నీ చూసినప్పుడు, అమ్మ ఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇతర స్కీమ్స్ అన్నీ చూసినప్పుడు దానికి సంబంధించి 2,53,446 మంది లబ్ధిదారులు ఈ వివిధ పథకాల్లో ఈ కమ్యూనిటీలో లబ్ధి పొందారు. ఆ రోజు మీ రైతు భరోసా లాంటి పథకాలు లేవు, ఆ రోజు అమ్మ ఒడి లాంటి పథకాలు లేవు, ఆ రోజు ఒక సరైన సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల నువ్వేమి చూపించుకోలేకపోయావు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. అసలు కులాల వారీగా లబ్ధిదారుల లెక్కలు వేయడానికి ఏమైనా ఈ ప్రభుత్వం ప్రారంభించింది అనుకుంటున్నారా? కులాల వారీగా లబ్ధిదారుల లెక్కలు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. ప్రజా సాధికారిక సర్వేని ఏర్పాటు చేసి ఆ సర్వేలో ఏ కులస్తులు ఎంతమంది లబ్ధి పొందారనేది కరపత్రాలు పంచాడు ఇంటింటికి ఆయన. మరప్పుడు వైషమ్యాలు వెదజల్లడానికి చేయలేదా ఆయన? చంద్రబాబు అయితే అసలు ఆయన ఒక ప్రపంచ సంస్కర్తలాగా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ గారికి. అంటే చూసే కళ్ళను బట్టి, చూసే చూపును బట్టి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు అంటే ఒక మహా సంస్కర్త, మహా గొప్ప నేత, అంత తెలివైన వాడు ఎవరు లేడు ఈ ప్రపంచంలో అని ఆయన మద్దతు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా తప్పు చేస్తుంది? మీరు చూసే కళ్ళను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు నచ్చరు కాబట్టి ఆయన ఏం చేసినా, ఆయనకి ప్రజలు ఎంత గొప్ప తీర్పునిచ్చినా మీకు అది కనిపించట్లే. మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లో జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని రాస్తాడు ఆయన. తప్పులేదు, రాసుకోండి. ఇవాళ దాచుకుంటే దాగి దాగేది కాదు కులమైనా మతమైనా. మీరు ఇచ్చారేమో స్టేట్మెంట్, నేను కాపును కాదు రెల్లి కులస్తుగా నేను మారిపోతున్నానని మీరు ఇచ్చారేమో స్టేట్మెంట్ కానీ ఆయన ఏమి ఇవ్వలేదు. ఎప్పుడు ఆయన అందరివాడిగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎద్దేవా చేసే కార్యక్రమం వచ్చిన రోజు నుంచే 151 సీట్లు అసెంబ్లీలోను, 23 సీట్లు పార్లమెంట్లోను ఇచ్చి 50% పైగా ఓట్లు షేర్ ఇచ్చి తిరుగులేని ఆధిక్యతనిచ్చి ఈ ప్రజలు దీవిస్తే ప్రతి కులంలోని ప్రతి పేద కుటుంబం, నాకు మద్దతు ఇచ్చిన కుటుంబం వాళ్ళందరినీ నేను ఆదుకోవాలి, నేను అందరి వాడిని అని చెప్పి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఈ వార్వలేనితనం ఎందుకని అడుగుతున్నా. ఒక పక్క కరోనా లాంటి దారుణమైన విపత్కర పరిస్థితులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కరోనా లాంటి విపత్తులు ఈ ప్రపంచాన్ని ఊపేస్తుంటే కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆయన నిలుపుదల చేయకుండా, ప్రతి సంక్షేమ పథకాన్ని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు ఈయన అని ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా, లబ్ధిదారులు ఆశ్చర్యపోయే విధంగా డబ్బులు ఇస్తుంటే ఏంటి ఆక్రోషం, ఏంటి ఉక్రోషం అని అడుగుతున్నా. ఎక్కడో ఒక నెగిటివ్ థాట్స్ని బీజం వేయడం, వాటిని పెంచి పెద్ద చేసి వృక్షాలలాగా తయారు చేయాలనే ఒక తపన కనబడుతుంది దీంట్లో. కాపులకు డబ్బులు ఇస్తే తప్ప, కాపులకు డబ్బులు ఇవ్వడం రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణిచివేయడానికి, లేకపోతే అది రాకుండా ఆలోచన రాకుండా చేయడానికి అనే ఆలోచనే తప్పు కదా. ఎందుకు ఇలాంటి వక్రీకరణలు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం కాపుల కోసం పెట్టిన బడ్జెట్ ఎంత? 100 కోట్లు. ఆనాటికి పూర్తిగా అసలు మమేకమైపోయి ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో, ఆయన సర్కార్తో. మరి సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తానని 100 కోట్లు ఎందుకు ఇచ్చామని ఒక్కరోజన్న అడిగాడు ఆయన? 2,000 కోట్లు ఇస్తానని చెప్పి 4,000 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఇదే చోద్యం నాకు అర్థం కావట్లే. ఇవాళ హౌసింగ్, ప్రతి ఒక్క కుటుంబానికి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇస్తానని చెప్పి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాంట్లో
కాపు పేద కుటుంబాలు లక్షలాదిగా కవర్ అవుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2.5 లక్షల పైగా లబ్ధిదారులు కేవలం ఓసీల్లో ఉన్న కాపుల నుంచి ఇస్తున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. మరి ఏమిటిది అంటే మంచి చేయొద్దంటారా, ఇచ్చింది చెప్పుకోవద్దంటారా? దాదాపు దానికే 900 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకు ఈ లెక్కలని చెప్తున్నారంటే ఆ రోజు ప్రజా సాధికారిక సర్వేలో చెప్పినప్పుడు మీకు కనిపించలేదా అని అడుగుతున్నా. కేవలం కాపులు లబ్ధి పొందింది ఏదో నేరుగా ఏదో చిన్న చిన్న స్కీమ్సే కాదు, ఇవాళ నేతన్న నేస్తం స్కీమ్లో అంటే నేత పనిలో కూడా కాపులు ఉన్నారు. 688 లక్షల రూపాయలు కేవలం కాపు కులస్తులకి నేత నేస్తున్న వారికి సహాయంగా అందింది. సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రతి మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని చెప్పిన జగనన్న మాటకి ప్రతి కాపు కుటుంబానికి నేతన్నగా ఉన్న ప్రతి కాటు కాపు కుటుంబానికి కూడా 24,000 రూపాయలు చెప్పిన 688 లక్షలు అందింది. ఇదే కాదు, టైలర్స్కి చేదోడు జగనన్న చేదోడు పథకం కింద టైలర్స్కి సాయం చేస్తే అందులో 14.02 కోట్ల రూపాయలు వారికి వచ్చింది మొన్ననే. అంటే ప్రతి వృత్తిలోనూ ఎక్కడ కాపులు ఉన్నా ఎక్కడ పేదరికం ఉన్నా ఆదుకుందాం అనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని ఏదో తప్పుగా చూపించి వక్రీకరించే కార్యక్రమం చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మీకు తగదు మీ స్థాయికి అని కూడా చెప్తున్నాం. ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఏమీ లేని దానికే గాల్లోంచి మీరు వైషమ్యాలు జరిగిపోతాయన్నట్టుగా మాట్లాడితే ఎట్లా అని అడుగుతున్నాం మేము. మీ ఇంకా లోతుకెళ్తే కాపు నేస్తాం అనే పథకం మేనిఫెస్టోలో ఏం చెప్పలేదు ఆయన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో నవరత్నంలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఇస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ. అగ్రవర్ణాల్లోని పేదల్లో కాపులు ఇంకా చాలా దీనమైన స్థితిలో ఉన్నారు, చాలా పేదరికంలో ఉన్నారు. వారిని ఆదుకోవాలని నేరుగా కాపు మహిళలకి 45-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి సాయం అందుతోంది. ఒక ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంగా, పాత గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కాపులకు జరుగుతున్న న్యాయం గురించి. మా నియోజకవర్గంలో కూరాడని ఒక గ్రామం ఉంది. 5 ఏళ్లలో ఆ గ్రామం మొత్తానికి కాపులకి వచ్చిన స్కీమ్స్ విలువ 15 కోట్ల రూపాయలు, 15 క్రోర్స్. 5 ఇయర్స్లో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఇచ్చినా ఇంకో గేది ఇచ్చినా ఏది ఇచ్చినా రుణం ఇచ్చినా 15 లక్షలు వచ్చింది ఒక గ్రామంలో. 15 లక్షలు అదే గ్రామంలో ఇప్పుడు ఇచ్చిన ఈ స్కీమ్లో కాపు నేస్తంలో 23 లక్షలు వచ్చింది ఓన్లీ కాపు నేస్తంలో, ఇంకా మిగతా స్కీమ్స్ కాకుండా. దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా ఏ ప్రభుత్వం కాపుల పట్ల నిబద్ధత ఉంది, ఏ నాయకుడు కాపుల పట్ల నిబద్ధత ఉన్నాడనేది అర్థం కావట్లేదా అని అడుగుతున్నా. రిజర్వేషన్ గురించి కాపులు లాఠీ దెబ్బలు తిన్నప్పుడు, అక్రమంగా కాపుల మీద కేసులు బనాయిస్తున్నప్పుడు, కంచాలు కొడుతున్నారని మధ్యాహ్నం ఆకలి కేకలు వినిపించే విధంగా కంచాలు కొట్టండి ఉద్యమంలో భాగంగా ముద్ర పద్మనాభం గారు ఆ రోజున పిలిపిస్తే దానికి అనుగుణంగా కంచాలు కొడితే కేసులు పెట్టారు వేలాది మంది మీద. అందులో కాపు మహిళలు కూడా ఉన్నారు. పర్టికులర్గా అమలాపురం ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో చాలామంది కాపు మహిళల మీద ఆ రోజు కేసులు నమోదైనాయి. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు, ఏంటి కేసులు ఏంటి ఈ దారుణం ఏంటని మాట్లాడలేకపోయారు. ఇవాళ మాత్రం ఏమీ లేకుండానే ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆనాడు పెట్టిన కేసులు ఉద్యమంలో కంచాలు కొట్టారనో మరొకటో కేసులు పెడితే వాటన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో నిర్ణయం తీసుకుని కేబినెట్ ఆమోదంతో మొత్తం కేసులన్నింటినీ కూడా ఎత్తివేయడం జరిగిన విషయం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్కి మీరు ఎలాంటి వైఖరి అవలంబించారో, కాపుల మీద కేసులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు పట్ల మీరు ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఎవరు మేలు చేశారో అర్థమవుతుంది మీకు. ఈరోజు కాపులకి అమ్మ ఒడి, రైతు భరోసా, లేదా నేతన నేస్తం, ప్రతి స్కీమ్లోని లబ్ధి జరగాలనేది ప్రభుత్వ ఆరాటం. ఆనాడు కాపులకి చంద్రబాబు పెట్టిన స్కీములు ఏంటి? లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు. ఆనాటి చంద్రబాబు కాపుల పట్ల అమలు చేసిన స్కీములు అవి. 2 సంవత్సరాల పాటు తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షను, సెక్షన్ 30ని ఈ ప్రభుత్వం వచ్చే వరకు అమలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడిదే. అది కూడా
కాపు రిజర్వేషన్ల ఉద్యమం నేపథ్యంలో పోలీస్ అధికారులను ఉన్నతాధికారులను పంపించి ఉద్యమం చేస్తున్న వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బకొట్టే విధంగా అవమానంగా అమ్మనాభూతులు తిట్టించిన ఘనత కూడా ఆనాటి ప్రభుత్వందే. ఆనాడు కూడా అది తప్పని పవన్ కళ్యాణ్ గారికి అనిపించలే. ఐదేళ్లలో 1800 కోట్ల రూపాయలు 1874 కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గొప్పగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక ఏడాదిలో దాదాపుగా 4770 కోట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా కనిపిస్తూ ఉన్నారు. మరి చూసే వైఖరిలో తేడా ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి వైఖరిలో అనేది అర్థమవుతుంది. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం కాదు, పూర్తి సమాచారంతో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బ్రాహ్మిన్స్కి ఇచ్చిన బ్రాహ్మణులకి ఇచ్చిన పెన్షన్లను కూడా బ్రాహ్మణ్ కార్పొరేషన్లో చూపించి ఇచ్చాడు ఆయన. ఇవి నా దగ్గర కాపీ, బ్రాహ్మణ్ కార్పొరేషన్లో చూపించి ఇచ్చాడు ఆయన. ఏంటిది దీనికోసం? మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అంటే ఆయన ఫిలాసఫీలో ప్రశ్నిస్తాననేది పెద్ద ఫిలాసఫీ ఆయనకి, ఒక విధానం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే జగన్ గారిని ప్రశ్నిస్తానని అనుకోవాలి, జగన్ గారిని ప్రశ్నించడమే ఆయన విధానం అనుకోవాలి, అంతేగాని చంద్రబాబుని ప్రశ్నించడం కాదు. ఇవన్నీ చేయడం వల్లనే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మద్దతు వచ్చిందో ప్రజల్లో అర్థమైంది. మాట ఇస్తే చెప్పాడంటే చేస్తాడంతే అని ఇవాళ ప్రజలు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆ రోజు చెప్పాడు, ఇవాళ చేస్తా ఉన్నాడు ఆయనని చెప్పుకుంటున్నారు. కొన్ని కొన్ని పథకాలు ఆ భారీతనం చూస్తుంటే దాన్ని అమలు చేసే అధికార యంత్రానికి కానీ ప్రభుత్వంలో భాగస్వామైన ప్రజాప్రతినిధులు కానీ ఆశ్చర్యపోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత నిధులు సమకూర్చుంటారు? శాశ్వతంగా ఒక ఇల్లు ఇవ్వాలి, మంచి చదువు చెప్పించాలి, మంచి వైద్యం అందించాలి, ఇవన్నీ కూడా మౌలికంగా చేస్తే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి అనేది ఈయన ఫిలాసఫీ, జగన్మోహన్ రెడ్డి గారి అంతర్మతం అది, ఆయన ఆలోచన విధానం అది. ఇవన్నీ వదిలేసి గత ప్రభుత్వం కూడా చూడండి మీరు, ఆనాడు ఒక స్కీమ్ ఇవ్వాలంటే కాపు కార్పొరేషన్ కింద జన్మభూమి కమిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇచ్చే 100,000 రూపాయల సబ్సిడీకి బ్యాంకుల చుట్టూ ఇంకో 100,000 రూపాయల కోసం 6 నెలలు తిరగాలి. తీరా బ్యాంక్ ఏం చెప్తుంది, నీ సబ్సిడీ అమౌంట్ ఇస్తుందో ఇస్తాను, నా లోను నువ్వు తీసేసుకో, నా లోన్ నేను తీసేసుకుంటాను, ఇచ్చిన పుస్తకాలు రాసుకుందాం, నీది నువ్వు తినే నా నేను తీసుకుంటాను అనే కార్యక్రమం ఆ రోజు బ్యాంకులు చేసినాయి. మళ్ళీ సబ్సిడీ ఇచ్చిన 100,000 రూపాయల్లో 30,000 40,000 జనభూమి కమిటీకో తెలుగుదేశం పార్టీ నాయకులకో స్థానికంగా సమర్పించుకున్న కథలు 125,000 ఫీల్డ్లో. మీరు ఆ రోజు అంతా కలిపి 5 ఏళ్లకి ఎంతమంది చెప్పాను ఇప్పుడు నేను 2 లక్షల చిల్లర, 5 ఏళ్లకి ఇచ్చిన మీరు స్వయం ఉపాధి పథకాలు అంతా కలిపి 22,249,000 ఇచ్చారు. పోనీ అదే కరెక్ట్ అనుకుందాం, 5 ఏళ్లలో 2 లక్షల మందికి మీరు ఇచ్చిన సబ్సిడీ 100,000 రూపాయలు ఒక్కొక్కరికి. ఇప్పుడు 75,000 ఒక మహిళకి 5 ఏళ్లలో, మొదటి సంవత్సరం 2,53,000 మందికి ఇచ్చారు. ఇంకా అర్హత ఉంటే ఇస్తాం రండి, ఎలాగ ఇవ్వాలని చూసే ప్రభుత్వమే కానీ ఎలాగ ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం నాది కదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. సో ఆ ప్రకారం చూసినట్లయితే ఎవరికి ఎక్కువ ఎవరు మేలు చేసినట్టు? ఇప్పుడు పని చేయమనండి, ఎవరు ఈ పథకాల పట్ల అసంతృప్తిగా ఉన్నారో చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో తిరిగి విసిగి వేసారిపోయి కేవలం అది కూడా వచ్చింది ఎవరికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. ఇవాళ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అర్హత ఉంటే చాలు నాకు ఓటు వేయనోడికైనా సరే ఖచ్చితంగా నేను మేలు చేస్తాననేది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ. అసలు అగ్రవర్ణాల పేదలకు, అగ్రవర్ణాల్లోని పేద మహిళలకి ఇంత గొప్ప ఒక పథకాన్ని ప్రతి సంవత్సరం డీబీటీలో డైరెక్ట్ బెనిఫిట్ కింద ట్రాన్స్ఫర్ కింద
నేరుగా నిధులు వారి ఖాతాల్లో వేసే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉందా అని నేను అడుగుతున్నా. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఈ విధంగా అగ్రవర్ణ పేద మహిళలకు ఒక పథకాన్ని రచించి దాన్ని అవినీతి రహితంగా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేసే కార్యక్రమం చేసింది మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. ఆనాడు పథకం కావాలంటే జన్మభూమి కమిటీ దగ్గర తిరగాలి. ఈనాడు మీకు పథకం కావాలా, మీకు వర్తిస్తుంది, మీకు అర్హత ఉంది, రండి మీరు నమోదు చేసుకుంటామని వాలంటీర్లు ఇంటింటికి వెళ్తున్నారు. మంచి చూడడం మానేసి కేవలం వ్యతిరేకించే భావనతోనే చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి అలాగే కనపడతాయి. ఇప్పటికైనా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ స్నేహితుడైన ఆయన మాటలు ఈయన మాట్లాడి ఈయన వాక్కులే ఆయన వాక్కులు అంతా కలిపి ఒకటే తాను ముక్కలు అన్నట్టుగా ముందుకెళ్తే అది ఒకసారి మీరు పునరాలోచించకపోతే మీకే నష్టం. ప్రజల్లో ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ఫస్ట్. ఏమీ లేకుండానే మొదలుపెట్టేసి బురద జల్లే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంటే దాంట్లో ఈయన మళ్ళీ ఎంత ఓడిపోయినా ప్రజలు ఈ రకమైన తీర్పులు ఇచ్చినా కూడా మళ్ళీ ఈయన కూడా దాంట్లోనే భాగస్వామి అవుతారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేస్తూ ఉంటే పోనీ మీరు మెచ్చుకోరు, ఎందుకంటే మీరు ప్రతిపక్షం, అధికార పక్షాన్ని మెచ్చుకోవడం అనేది ప్రతిపక్షానికి చేత కాదు. అలాంటప్పుడు కనీసం మెచ్చుకోకపోయినా మంచి సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి ఏదో వైషమ్యాలు సృష్టించడానికి చేస్తున్నారు. ఇతర కులాల పట్ల వైషమ్యాలు వస్తాయంట, అది పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీ. అది ఇది డబ్బులు ఇస్తే ఎందుకు వస్తాయో మాకు అర్థం కాదు. అది కాకుండా ఈయన చెప్తారు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం ఏంటి, మరి కార్పొరేషన్ ద్వారా ఇవ్వకపోతే ఎవరి ద్వారా ఇస్తారు? ఏ పథకమైనా కార్పొరేషన్ ద్వారానే అమలు చేస్తారు. రిజర్వేషన్ల అంశాన్ని అణిచిపెట్టడానికి డబ్బులు ఇస్తున్నారు, రిజర్వేషన్ల అంశాన్ని అణిచిపెట్టడానికి ఇవ్వట్లే. రిజర్వేషన్ల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడో క్లారిటీ ఉంది, అణిచివేయడానికి ఇవ్వట్లే. పేదలను ఆదుకోవడానికి ఇస్తున్నారు. కాపు మహిళలకి నేరుగా ఇస్తే ఆ కుటుంబానికి నేరుగా సహాయం అందుతుందని ఇస్తున్నారు. ఇదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలకు కూడా వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కించపరచాలి, ఈ విధంగా ఏ రోజు ఈరోజు ఆయన పట్ల ఆయన మీద ఏ విధమైన ఆయన ప్రభుత్వం మీద ఆయన మీద బురద జల్లాలి, ఈ ఎజెండా తప్ప వేరే ఎజెండాయే లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి స్నేహానికి అసలు ఆ స్నేహబంధం చాలా దృఢంగా చాలా బలంగా కొనసాగుతుంది తప్ప మరొకటేమీ లేదు దీంట్లో అని చెప్తూ కాపులకు నిజమైన నేస్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నారని నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైతే అర్హత ఉందో అర్హతలో నేను ఫిట్ అవుతాను, నేను దాంట్లో అర్హత పొందుతాను అనేది ఆ నిబంధనలకి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా వారికి వస్తుంది సహాయం. కావాలని 200,000 మందికి ఇస్తామని టార్గెట్ పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయట్లేదు. అది రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నేతన నేస్తం కావచ్చు, తర్వాత ఈ ఆటో సోదరులకి సహాయం చేసే పథకం కావచ్చు, టైలర్లకి సహాయం చేసే పథకం కావచ్చు, నాయి బ్రాహ్మణులకి రజగులకి సహాయం చేసే పథకం కావచ్చు, ఏ పథకానికి ఇంతమంది లబ్ధిదారులను ఈ సంవత్సరం కవర్ చేస్తారనే టార్గెట్ ఓరియంటేషన్ లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి స్కీమ్లోనూ లబ్ధి పొందాలన్నదే టార్గెట్. ఇవాళ ఇళ్ల స్థలాలు కూడా 25 లక్షలు ఇస్తారని చెప్పి 26 లక్షలకు వెళ్ళి ఇవాళ 30 లక్షలకు వెళ్ళింది. అది కాకుండా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇంటి స్థలం పొందడానికి నా అర్హత ఉందని అనుకున్నట్లయితే నేరుగా వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే సచివాలయంలో 3 నెలల్లో ఇంటి స్థలం ఇస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అలాంటప్పుడు 253,000 మందికి ఎందుకు ఇచ్చారు ఇంత తక్కువ నెంబర్ అని అనడానికి లేదు, మీరు అప్లై చేయండి. నేను మొన్న విశాఖపట్నంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ చేశాం, చేసినప్పుడు చాలా తక్కువ నెంబర్ కనబడింది కొన్ని మండలాల్లో. నేను అడిగా ఎందుకు కాపు నేస్తంలో ఇంత తక్కువ నెంబర్ వచ్చిందని కలెక్టర్ గారిని అడిగాను. అడిగితే ఆయన నాకు చెప్పింది ఏంటంటే కాపులు చాలామంది ఉత్తరాంధ్రలో
బీసీలో ఉన్నారు కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి బీసీ స్కీమ్ స్టార్ట్ అవుతుంది బీసీ మహిళలకి ఆర్థిక సహాయం అందించే పథకం స్టార్ట్ అవుతుంది కనుక దాంట్లో కవర్ చేస్తున్నామని చెప్పారు అది ప్రతి ఒక్క మహిళ ప్రతి చోట ప్రతి లబ్ధిని పొందాలన్నది ఈ ప్రభుత్వ అభిమతం ఎగ్గొడదామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు రాదు మాకు కూడా రాని వారి ఆలోచనని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఎన్ని లక్షల మంది ఇంకా అర్హత ఉన్న వాళ్ళు వచ్చినా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము కన్వీనెంట్గా మర్చిపోవడం అవసరమైనప్పుడు మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిలాగా చంద్రబాబు నాయుడు గారిలాగా చేయం ఐదేళ్ల పాటు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోలో మీరు పెట్టింది అమలు చేయండి అంటే ముద్రల పద్మనాభం గారి మీద చేసిన అరాచకం కాపుల మీద చేసిన అరాచకం మీకు కనబడలేదా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎన్ని వేల మంది మీద ఆ రోజు కేసులు పెట్టినప్పుడు మీరు ఈ బాట ఈ ప్రశ్న ప్రశ్నించి ఉంటారు కదా అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు సమాధానం వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళకేమైనా సపరేట్గా హక్కులు ఉన్నాయా ఈ రాష్ట్రంలో ప్రతి కులానికి ప్రతి పేదలకి ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు కూడా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తన వైఖరి ఏంటో చాలా స్పష్టంగా చెప్పింది మేమందరం చాలా స్పష్టంగా ఉన్నాం కాపు నాయకులుగా ఎవరైతే ఈ ప్రభుత్వం ఉన్నారో అందరూ కూడా కాపులకి మేలు జరగాలని కోరుకుంటున్నాం అంతేగాని చంద్రబాబు నాయుడు గారిలాగా ఏరు దాటి తెప్ప తగలేయాలను లేకపోతే ఆ పోటకి ఏదో ఒకటి మాట్లాడేసి చేయాలని లేదు చాలా స్పష్టమైన వైఖరి మొదటి నుంచి చూపిస్తూ ఉన్నాం